బుచ్చిరెడ్డిపాళెం మండలం వవ్వేరు గ్రామంలోని సచివాలయాన్ని ఎంపీడీఓ నరసింహారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించారు. ప్రజలకు సేవలందిస్తున్న తీరుపై ఆరా తీశారు. సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరును వేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు సచివాలయ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సిబ్బంది తమ సేవలను మరింత మెరుగుపరుచుకొని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. ఏదైతే గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం, అలాగే గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు, అలాగే ప్రతి గ్రామ మన సచివాలయాన్ని ఇన్స్పెక్ట్ చేయాలనేది మనకు ఒక నిర్దేశించి ఉన్నారు ప్రభుత్వం. దానిలో భాగంగా ఈరోజు వవ్వేరు వన్ ఈ సచివాలయాన్ని సందర్శించి మనకి ఇక్కడ జరుగుతున్న అన్ని వర్క్లు కూడా వెరిఫై చేయడం జరిగింది. అన్ని రిజిస్టర్లు కూడా వెరిఫై చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్టాఫ్ కావచ్చు, అలాగే వాలంటీర్స్ కావచ్చు, 100% బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండేటట్టు ప్రతి ఒక్కరు కూడా దీనికి తప్పనిసరిగా వేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది. అలాగే ఏ ప్రతి సర్వీస్ కూడా ఈ ప్రజలకు అందించే దాంట్లో వెనకాడకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సర్వీసెస్ అందించి ఆ యొక్క వచ్చిన ఫీజుని వెంటనే రోజువారీగానే లేదా 2 రోజులకోసారి ఇమీడియట్గా ఈ చలనం ద్వారా ప్రభుత్వ అకౌంట్కి జమ చేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా డిసిప్లిన్తో పాటించి టైమింగ్ మెయింటైన్ చేసి ఉదయం సాయంత్రం కూడా మీరు బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సిందిగా కూడా నేను ఆదేశించడం జరిగింది. ఇక్కడ రికార్డ్స్ కూడా పరిశీలించడం జరిగింది. అన్నీ కూడా సంతృప్తిగా ఉన్నవి. కావున ప్రతి ఒక్కరిని కూడా నేను కోరేది ఏంటంటే మన సచివాలయ సిబ్బంది ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రులు ఈ యొక్క ఈ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారో దానికి అనుగుణంగా మీ అందరూ కూడా మంచి ప్రజలకు మంచి సేవ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మరి కోరుతున్నాను.